అయింది. ఈరోజు సున్నుండలు చేస్తున్నానండి, అంటే సున్నుండలు అంటే పట్టుమినప్పప్పుతో సున్నుండలు చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కప్పు మినప్పప్పు అండి, పట్టు మినప్పప్పు సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఇలా సిమ్లో పెట్టుకుని పచ్చి వాసన పోయేదాకా ద్వారగా వేయించుకోవాలండి. హైలో పెట్టేసేపు అయితే పచ్చి వాసన వచ్చేస్తుంది, రంగు వచ్చేస్తుంది. సిమ్లో పెట్టుకుంటే టమాస్ వేస్తుందండి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇది చేయటానికి రీజన్ ఏంటంటే అండి, మా వారికి ఆటలమ్మండి, అందుకనేసి ఏది అడిగినా ముందు పెట్టాలి కదండి, పెట్టాలంటే కదండి, అందుకని ఇది చేసి పెడుతున్నానండి. అందుకే అండి చాలా ఎక్కువగా ఉన్నదండి అమ్మవారు. టైం పడుతుందండి ఏడటానికి, మాత్రం తనలోనే వేసుకోవాలి. ఇది మాత్రం అసలు హైలో వేయకొద్దండి, హైలో పెట్టి మాత్రం అసలు వేయకొద్దు. 10-15 నిమిషాల వరకు పడుతుందండి ఇది వేస్తాను మాత్రం. అదైనా మా అమ్మగారు సంక్రాంతికే చేసేదండి, సంక్రాంతికి తప్ప ఇంకెప్పుడు చేసేది కూడా కాదు. మేము ఎందుకంటే పొలం పనులు చేసుకునే వాళ్ళం అండి, పండుగలకే చేసేది మా అమ్మ ఎక్కువగా. ఇలా ఎర్రగా దోరగా వేగిన తర్వాత తీసుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చేయాలి పప్పు ఇలాగా. అలాగే మరి మాడబెట్టేయకూడదు ఇది. ఇలాగా వేస్తున్నాను సలాడ్ వేసుకుని, ఒక ప్లేట్లో సలాడ్ పెట్టుకుని అప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. దీంట్లో చిన్న కప్పుడు బియ్యం అండి, ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఇవి కూడానే బియ్యం కూడానే ఇలాగా బియ్యం కూడా ఇలా వేసుకోవాలండి. ఇవి స్టవర్ చేసుకుని కూడా ఇట్లా వేసుకుని సలాడ్ పెట్టుకుని పెద్దగా మిక్సీ పట్టుకోవడమేనండి పౌడర్ కింద. నెయ్యి కరగ పెట్టుకుని ఇలాగా సొంత నెయ్యనండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్ లాగా, ఇలా మెత్తగానండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత నెయ్యి కాచానండి, మాకు సొంత నెయ్యనండి ఇంట్లోది, ఇది నెయ్య. అలాగే మిక్సీ పట్టేసుకున్నానండి బెల్లం పౌడర్ కూడానే. ఇలాగా తీపు ఎంత తింటారో అంత సరిపడగా వేసుకోవడమేనండి. ముందు బెల్లం వేసుకుని ఇలా శుభ్రంగా కలుపుకొని కలుపుకోవడమేనండి. ముందు కలుపుకుని ముందు పిల్లలకి అవి కొద్దిగా తీపి ఎక్కువ ఉండాలండి, కొంచెం బెల్లం కాబట్టి షుగర్ అయితే తక్కువ వేసుకున్నా పర్లేదు కానీ బెల్లం బాగానే పర్లేదండి. ఇలా కాచిన నెయ్యి వేడి చేస్తానండి, వేడి చేసుకున్న నెయ్యి ఇలా పోసేసుకొని అయిపోతుందండి.
పాలకి చేస్తే ముద్దబ్బిలాగా ఇలా పోసుకోవాలండి. నెయ్యి పోసుకుని ఇలా కలుపుకొని ఉండలుగా చుట్టుకోవడమేనండి. తెచ్చుకుని సున్నుండలో మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అండి, మీ ఇష్టం అండి. నేనైతే ఏ సైజ్ నొక్కితే నేను ఇంట్లో ఎప్పుడు సున్నుండలు చేసినాను. ఇలాగా అన్నీ ఇలా చేసుకోవడమేనండి ఉండలో. అంతేనే అంతేనండి. ఇలాగా అన్నీ చుట్టేసుకుని పక్కన పెట్టుకోవడమేనండి.